In the previous lesson, we studied about radioactivity. Radioactivity means it is the natural phenomenon. It is the natural phenomenon by in which an unstable nucleus, becomes stable. So the process involved is it emit alpha rays, beta rays, gamma rays to become stable. This process is known as radioactivity. When this process occurs, the number of nuclei goes on increasing. And time t is equal to 0. Suppose if I plot a graph between time and number of nuclei present, suppose if I plot a graph between number of nuclei present and time, initially that means at time t is equal to 0, the number of nuclei present in the sample, let us denote by M0. So this number goes on decreasing, because they are decaying here. So goes on decreasing. So as time progresses, at time t is equal to infinite, yesterday I told you a formula, number of nuclei present in the sample at time t. Is n is equal to m naught e to the power of minus lambda t. Here see here, the decrease in the number of nuclei is exponential in nature. So it is not a straight line. So here the decrease in number of nuclei is exponential in nature. So here it becomes like this. At time t is equal to infinite, e to the power of minus infinite, that is 1 by e to the power of infinite, 1 by infinity is 0. So at time t is equal to infinite, number of nuclei present in the sample will become 0. It goes on increasing and becomes 0 here. At time t is equal to infinite. So when we deal about radioactivity, so the important factor which we have to discuss here is off-life period. Because in nature, some of the nuclei will have a life period of 1600 years and 3200 years. So that is a huge amount of life period. Because the life period of people or the life period of the persons which we see radioactivity is nearly 70 years. So we cannot see the life of a nucleus because it lives for 1600 years. Padahar Mandala Samsara అనేది మనం చూడలేం దాన్ని. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ వాటి యొక్క జీవిత కాలం కోసం మాట్లాడకూడదు. ఎందుకంటే అంతకాలం అవి చాలా ఎక్కువ కాలం అంటే జీవిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం ఇక్కడ ఆఫ్ లైఫ్ అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటాం. అంటే వాటి సగ జీవిత కాలాలు ఎంత, ఓకేనా, అవి వాటి యొక్క సగ జీవిత కాలాలు ఎంత. సపోజ్ ఇప్పుడు ఒక జంతువు 100 సంవత్సరాలు బతుకుతుంది అనుకోండి, నేను 100 సంవత్సరాల కోసం మాట్లాడను. ఎందుకంటే నేను బతికేది 60 ఇయర్స్. అప్పుడు ఏం చేస్తాం, ఫర్ అవర్ కన్వీనియన్సీ అప్పుడు వాటి యొక్క సగ జీవిత కాలాల కోసం మాట్లాడతాం అన్నమాట. ఇక్కడ సగం అంటే ఇప్పుడు ఆ జంతువు ఏం చేస్తాం, 100 సంవత్సరాలు బతుకుతుంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే దాని యొక్క ఆఫ్ లైఫ్ అనేది 50 ఇయర్స్ అని చెప్తాం అన్నమాట. అది ఆఫ్ లైఫ్. అంటే ఆఫ్ లైఫ్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఇనిషియల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0, నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. అంటే మీకు అర్థం కావడానికి సో లేటెస్ట్ అయితే వాల్యూ ఆఫ్ 100, అంటే స్టార్టింగ్లో 100 నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఉన్నాయి.
సగం అవ్వడానికి అంటే 100 లో సగం అంటే రౌండ్ లో ఈ నెంబర్ ఏమవుతుంది రిడ్యూస్ అవుతుంది చూడండి రౌండ్ లో ఈ నెంబర్ ఏమవుతుంది అంటే రిడ్యూస్ అయిపోతుంది అన్నమాట అంటే చాలా వరకు చనిపోతూ ఉంటాయి చనిపోతూ ఉండేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది సంఖ్య ఏమవుతుంది అంటే రౌండ్ లో డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది నెంబర్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము అంటే సో ఆఫ్ లైఫ్ అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే ఇనిషియల్ లో ఇన్ న్యూక్లియై ఉన్నాయో అందులో సగం అవ్వడానికి ఇనిషియల్ లో ఇన్ న్యూక్లియై ఉన్నాయో అందులో సగం అవ్వడానికి పట్టే టైమ్నే దట్ ఇస్ నోన్ అస్ ఆఫ్ లైఫ్ ద టైం టేకెన్ టు డికే ఆర్ టు డిసింటిగ్రేట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ నెంబర్ ఇనిషియల్ నెంబర్ లో సగం అవ్వడానికి పట్టే టైమ్నే దట్ ఇస్ నోన్ అస్ ఆఫ్ లైఫ్ పీరియడ్ అంటారు దట్ ఈస్ సో ఒక రెడీ యాక్టివిటీ కోసం మాట్లాడేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపర్టీ కోసం మాట్లాడాలి ఆఫ్ లైఫ్ కోసమే మాట్లాడతామండి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సో ప్రాపర్టీస్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్ రిగార్డింగ్ రేడియో యాక్టివిటీ సో రేడియో యాక్టివిటీలో ఫస్ట్ వచ్చే డెఫినేషన్ ఏంటంటే ఆఫ్ లైఫ్ సో ఆఫ్ లైఫ్ అంటే ద టైం టేకెన్ టు డిసింటిగ్రేట్ ఆఫ్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియై ఆఫ్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియై దాట్ ఈస్ నోన్ యాజ్ ఆఫ్ లైఫ్ పీరియడ్ అంటే సో లెట్ అస్ డినోట్ దిస్ ఆఫ్ లైఫ్ పీరియడ్ బై టీ ఆఫ్ టీ ఆఫ్ ఇండికేట్ చేయడం టీ ఇక్కడ సఫిక్స్ లో 1/2 అని రాసుకున్నాను టీ ఆఫ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇనిషియల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఎంత ఉన్నాయి ఎన్ నాట్ ఉన్నాయి ఎన్ నాట్ లో సగం ఎంత ఉంటున్నాయి ఎన్ నాట్ బై టూ డికే అవుతున్నాయి సో ఎన్ నాట్ బై టూ డికే అవుతుంది సగం డికే అయితే సగం మిగులుతాయి అన్నమాట ఇప్పుడు నా ఫార్ములా ఏంటి మిగిలి ఉన్న దానికోసం ఈ ఫార్ములా చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ డికే కోసం మాట్లాడట్లేదు ముందు దానికోసం ఈ ఫార్ములా మాట్లాడుతున్నాను ఓకేనా కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే టైం టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ అప్పుడు నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ విల్ బి అందులో సగం అంటే నా అర్థం ఏంటి ఎన్ నాట్ బై టూ నేను 100 అనుకున్నాను అనుకోండి దట్ ఈస్ ఈక్వల్ టు 50 దట్ ఈస్ ఈక్వల్ టు 50 సో ఇది డెఫినేషన్ అనమాట సో ఆఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏంటి అంటే ద టైం టేకెన్ టు డిసింటిగ్రేట్ ఆఫ్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియై టు డిసింటిగ్రేట్ ఆఫ్ ఆఫ్ ఇట్స్ న్యూక్లియై దట్ ఈస్ నోన్ యాజ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఆఫ్ లైఫ్ సో ఐ హావ్ ఎ ఫార్ములా నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ at time t number of nuclei present in the sample at time t so what is the formula here n is equal to n naught e to the power of minus lambda t this is the formula which I have to use while calculating off life set off life so that means I know the time here just substitute t is equal to t of and at time t is equal to t of number of nuclei present in the sample will be n0 by 2 then substitute n is equal to n0 by 2 in the above equation if I substitute here if I replace n by n0 by 2 n0 by 2 is equal to n0 e to the power of minus lambda t should be replaced by t of t should be replaced by t of see here n0 and n0 will get cancelled 1 by 2 is nothing but 2 inverse that is equal to e to the power of minus lambda t of so this is nothing but e to the power of lambda t of is equal to 2 both sides if you take so logarithm so lambda t of is equal to log 2 base e log 2 base e so then p of is equal to p of is equal to log 2 base e by lambda this is the formula regarding off life so off life of nuclei off life of radioactive substance depends upon decay constant so decay constant what is meant by decay constant in the starting law of radioactivity d n so number of nuclei decay dn is directly proportional to n dn is directly proportional to n so
So rate of radioactive decay is directly proportional to number of nuclei present in the sample. Thus, dN by dt is equal to minus lambda n, which I had said in the previous lesson. So lambda is the constant here, and lambda is known as decay constant. It is known as decay or disintegration. Disintegration constant. Constant. Amma decay ante kshinchadam. अंत तग्दलासीग्रेसन तग्दलेबीन डिग्रेसन सो इपड़े मन लागर्दम बुक् यूज चेयरें लागर्दम बुक् यूजे बेस उड़क बेस उड़ा बेस टेन उपड़ा लागर्दम बुक् चूसान स्टार टेन स्टार्टी लाग लाग टेन मार्चारको पी ऑफ इज ईक्वल टू 2.6023 इंटू log 2 base 10 by lambda. So t of is equal to if we log 2 value when you substitute chaste 0.693 by lambda or t of by lambda t of kadu adhe log 2 base e by lambda. So this is the formula regarding off life. Idi off life sambandhinchina formula. So off life ante dan ardham enti ante సగం అవడానికి పట్టే టైంనే దట్ ఈస్ ఆఫ్ లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ ఆఫ్ లైఫ్ స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఎన్నో స్టార్టింగ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఎన్నో నార్మల్లీ ఈ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ ఏమవుతుంది రిడ్యూస్ అవుతూ వస్తుంది ఎలా తగ్గుతూ వస్తుంది ఎలా తగ్గుతూ వస్తుంది తగ్గుతూ వస్తుంది ఓకేనా ఎన్నో సగం అంటే దాని అర్థం ఏంటి ఎన్నో సగం అంటే ఇట్ బికమ్స్ n0 by 2 అప్పటికి పట్టే టైం దట్ ఈస్ నోన్ అస్ హాఫ్ లైఫ్ కదా కాబట్టి ఏమవుతుంది అంటే టీ ఆఫ్ అంటారు అంటే n0 లో సగం అవడానికి పట్టే టైం ఏమవుతుంది n0 by 2 అవుతుంది సో ఇదేంటి అంటే టీ ఆఫ్ అన్నమాట మరొక హాఫ్ లైఫ్ తర్వాత అప్పుడు ఏమవుతుంది ఇది n0 by ఇందులో సగం అంటే దాని అర్థం ఏంటి n0 by 2 square ఆఫ్టర్ టూ ఆఫ్ లైఫ్స్ తర్వాత అంటే దాని అర్థం ఏంటి టూ ఆఫ్ లైఫ్స్ అంటే టీ ఆఫ్ అండ్ టీ ఆఫ్ అంటే టూ ఆఫ్ లైఫ్స్ తర్వాత దాని నెంబర్ అంటే 2 ఇంటూ టీ ఆఫ్ ఆఫ్టర్ టూ ఆఫ్ లైఫ్స్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రెజెంట్ శాంపుల్ విల్ బి n0 by 2 square ఆఫ్టర్ త్రీ ఆఫ్ లైఫ్స్ ఇంద్రసాగం అంటే ఇంటూ 1 బై 2 అండ్ ఇట్ బికమ్స్ 2 క్యూబ్ అనమాట మరొక హాఫ్ లైఫ్ తర్వాత అంటే 3 ఇంటూ టీ ఆఫ్ మరొక హాఫ్ లైఫ్ తర్వాత నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ విల్ బి 2 క్యూబ్ ఓకేనా ఇన్ ది సిమిలర్ వే బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ సో నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ ఆఫ్టర్ ఎన్ హాఫ్ లైఫ్స్ అప్పుడు ఏమవుతుంది అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు n0 by 2 to the power of n ఆఫ్టర్ వన్ హాఫ్ లైఫ్ సో నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ ఉంది n0 by 2 ఆఫ్టర్ టూ హాఫ్ లైఫ్ n0 by 2 square ఆఫ్టర్ త్రీ హాఫ్ లైఫ్ n0 by 2 క్యూబ్ ఆఫ్టర్ ఎన్ హాఫ్ లైఫ్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ విల్ బి n ఈజ్ ఈక్వల్ టు n0 by 2 to the power of n సో n0 by 2 to the power of n అగైన్ వన్ మోర్ డెఫినేషన్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్ దిస్ లెసన్ ఈస్ mean life it is denoted by tau mean or average life ఏదన అనొచ్చు average life ఏదన అనొచ్చు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది కాన్సెప్ట్ ఇట్ బికమ్స్ సంవట్ డిఫికల్ట్ mean life or average life so according to definition so tau is equal to టోటల్ లైఫ్ ఆఫ్ ఆల్ ద న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ టోటల్ లైఫ్ ఆఫ్ ఆల్ ద న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ద శాంపుల్ లేదా ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రాంతంలో 5 పర్సన్స్ ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఏం చేస్తారు అంటే 40 ఇయర్స్ అంటే జీవించారు సెకండ్ పర్సన్ ఏంటి అంటే 60 ఇయర్స్ ఉన్నారు థర్డ్ పర్సన్ ఏంటి అంటే 20 ఇయర్స్ ఉన్నారు ఫోర్త్ పర్సన్ ఏంటి అంటే అగైన్ 40 ఇయర్స్ ఉన్నాడు
फिफ्थ पर्सन फिफ्टी वीडियो थर्टी इयर्स इपड़ नीने फाइव पर्सन ई एम स्टडी सो सो दीज आर दि सो लाइफ पीरियड्स ऑफ द फाइव पर्सन फर्स्ट पर्सन सेकंड पर्सन थर्ड पर्सन फोर्थ पर्सन फिफ्थ पर्सन सो व्हाट इज द टोटल लाइफ ऑफ ऑल द फोर ऑफ द फाइव पर्सन टोटल लाइफ सो टोटल लाइफ मींस 40 प्लस 60 प्लस 20 प्लस 50 प्लस 30 बाय नंबर ऑफ पर्सन दैट इज फाइव सो दिस इज नथिंग बट एवरेज लाइफ तो दिस इज नथिंग बट एवरेज लाइफ అంటే ఇక్కడ అన్ని న్యూక్లియస్ యొక్క అన్ని న్యూక్లియస్ యొక్క టోటల్ లైఫ్ అంటే నేను ఎక్కడ ఏం రాసుకోవచ్చు సమ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ ద న్యూక్లియస్ సో దిస్ ఇస్ ద డెఫినేషన్ సింపుల్ డెఫినేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ మీరు మ్యాథ్స్లో ఏదైతే మీరు మాట్లాడారో యావరేజ్ లేదా మీన్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంతేనా అక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ దగ్గర నేను ఏం చేస్తున్నాను అంటే సమ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ ద న్యూక్లియే మాట్లాడుతున్నాను ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూక్లియే ప్రెజెంట్ అవుతాయి కదా ఇక్కడ నేను చెప్పేది ఫైవ్ పర్సన్స్ కానీ ఇక్కడ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియే ఉంటాయి సో దిస్ మ్యాటర్ బికమ్స్ డిఫికల్ట్ అంటే ప్రతి న్యూక్లియే కూడా యాడ్ చేయడం బై అలా చేయడం ఏమవుతుంది అంటే ఇట్ బికమ్స్ సంబౌట్ డిఫికల్ట్ అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని ఇన్ఫినిట్ ఇయర్స్ వదులుతాయి అంటే ఎక్కువ టైం ఇన్ఫినిట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలా ఎక్కువ టైం మన మన లైఫ్తో కంపేర్ చేసుకుంటే వాటి యొక్క లైఫ్ పీరియడ్ చాలా ఎక్కువ కాబట్టి ఇట్ బికమ్స్ ఇన్ఫినిట్ సో మీరు ఏం చేసుకున్నాను అంటే ఇక్కడ ఐ యూస్ ఇంటిగ్రేషన్ మెథడ్ సో ఇంటిగ్రేషన్ మెథడ్తో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియే ప్రెజెంట్ అట్ టైం టి టీ టైం వద్ద నెంబర్ ఆఫ్ న్యూక్లియే ప్రెజెంట్ ఏమవుతుంది అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా అట్ టైం టీ ఓకే నా ఇప్పుడు అట్ టైం టీ నెంబర్ ఆఫ్ న్యూక్లియే ప్రెజెంట్ ఉంది ఎన్ ఆఫ్టర్ సమ్ టైం అని అంటే టైం టీ పెరుగుతుంది ఆఫ్టర్ టైం టీ ప్లస్ డెల్టా టీ దట్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియే ప్రెజెంట్ ఇన్ ద సెల్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది నెంబర్ డిక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది అంటే ఎన్ మైనస్ బిఎన్ అవుతుంది అంతే డిక్రీజ్ అవుతుంది అది అంటే ఇప్పుడు ఈ టైం పీరియడ్ ఇన్ టైమ్ డెల్టా టీ ఆర్ డిటీ తీసుకున్నాం ఇన్ టైం డిటీ నెంబర్ ఆఫ్ న్యూక్లియే డికే చెప్పాను కదా ముందే చెప్పాను మీకు కొద్ది కష్టమే కావాలి ఇన్ టైం డిటీ ఈ టైంలో నెంబర్ ఆఫ్ న్యూక్లియే డికే అవ్వాలి ఓకేనా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఉన్నాయి ఇక్కడికి వచ్చిన 30 అయ్యి నెంబర్ ఆఫ్ న్యూక్లియే డికే ఎంత అవుతుంది 40 - 30 అయ్యే కదా అంతేనా 40 - 30 అదేవిధంగా ఎన్ మైనస్ డిఎన్ అప్పుడు ఏమవుతుంది అంటే డిఎన్ఏ కదా అవుతుంది నెంబర్ ఆఫ్ న్యూక్లియే డికే ఓకేనా సో దిస్ డైలెమ్మా ఇస్ వెరీ వెరీ స్మాల్ డికే అనేది డిటీ టెన్స్ టు జీరో చాలా చిన్నది డైమండ్ ఓకేనా అంటే ఇప్పుడు ఉంచుమించు అంటే ఇక్కడ ఈ అన్ని న్యూక్లియే ఎంత లైఫ్ ఉంది వీటికి ఈ లైఫ్ ఉన్నట్లే కదా అంటే టీ ప్లస్ డిటీ అనట్లేదు ఎందుకంటే డిటీ అనేది వెరీ స్మాల్ కదా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఈ న్యూక్లియే అన్నీ కూడా ఏమయ్యాయంటే దిస్ ఆర్ హ్యావింగ్ లైఫ్ ఆఫ్ టీ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ ద న్యూక్లియే డికే ఇన్ బిట్వీన్ టైమ్ టీ అండ్ టీ ప్లస్ డీ ఇక్కడ టీ టైం వల్ల నెంబర్ ఆఫ్ న్యూక్లియే ప్రెజెంట్ శాంపుల్ ఏం చేశానంటే ఎంతో డినోట్ చేశాను అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే టైం ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది టైం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి టీ ప్లస్ డీ ఎందుకంటే ఇంటిగ్రేషన్ మెథడ్ నేను మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఏదో చిన్న ఇంటర్వల్ కోసం మాట్లాడి మొత్తం కావాలంటే ఐ హావ్ టు యూస్ ఇంటిగ్రేషన్ మెథడ్ కాబట్టి ఇక్కడ టీ టైం వల్ల నెంబర్ ఆఫ్ న్యూక్లియే ప్రెజెంట్ శాంపుల్ డేట్ ఇండికేట్ చేశానంటే ఎంత ఇండికేట్ చేశాను ఆఫ్టర్ సమ్ టైం అన్నాను
ఆ టైం ఇంటర్వెల్ కూడా చాలా చిన్నది అన్నమాట. ఆ టైం ఇంటర్వెల్ కూడా చాలా చిన్నది. ఆ చిన్న టైం ఇంటర్వెల్ లో ఏమవుతుంది, డిక అవుతాయి కదా. డిక అవుతాయి కాబట్టి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ తగ్గిపోతుంది. అందుకే నేను ఏం చేశానంటే m minus d అన్నది రాశాను. టైం పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ న్యూక్లియస్ తగ్గిపోతుంది, అందుకే మైనస్ రాశాను. టైం ఎప్పుడు పెరుగుతుంది, టైం ప్రోగ్రెస్ అవుతుంది. సో టెస్ట్ రీలోడ్ చేశాను. అయితే ఇక్కడ టైం ఇంటర్వెల్ అనేది చాలా 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 చిన్నది. మరి టైం ఇంటర్వెల్ చాలా చిన్నది అంటే డి అని కూడా ఏమవుతుంది, చాలా చిన్నది కదా అవుతుంది. అందుకే ఇక్కడ నేను ఏం చేశానంటే టైం డికి నెంబర్ ఆఫ్ న్యూక్లియే డికేడ్ డి అన్నట్టు రాశాను. అంటే ఇక్కడ టీ టైం వద్ద మీకు అర్థం కావడానికి ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూక్లియే ఎంత రాశాను, 40 అని రాశాను. కొంత టైం తర్వాత డికే అయిపోతుంది. డికే అయితే దాని వైపు తగ్గిపోతుంటాయి. తగ్గిపోతుంటాయి కాబట్టి ఇక్కడ ఎంత అయింది, 30 అయింది. అంటే స్టార్టింగ్ లో 40 ఉంది, ఇప్పుడు 30 ఉన్నాయి. అంటే ఇన్ని డికే అయిపోయాయి, ఇన్ని తగ్గిపోయాయంటే 40 - 30 కదా, 10 కదా. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ టీ టైం వద్ద నెంబర్ ఆఫ్ రూట్లు ఏమన్నాను, ఎన్ అన్నాను. ఇప్పుడు ఏమన్నాను, ఎన్ మైనస్ డి అన్నాను. కాబట్టి ఎన్ మైనస్ ఎన్ మైనస్ డిఎన్ అంటే ఎంత అవుతుంది, ఇట్ బికమ్స్ డిఎన్ఏ కదా. అప్పుడు ఈ డిఎన్ న్యూక్లియస్ యొక్క లైఫ్ అంటే ఇవి ఎంతకాలం వరకు జీవించి ఉన్నాయి, టీ ప్లస్ బీటీ పొందనట్లేదు. బీటీ అనేది ముందే చెప్పాను, వెరీ 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 స్మాల్, వెరీ స్మాల్ కాబట్టి సామాన్య యావరేజ్ మళ్ళీ కూడా టీ కాలం జీవించే కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఇక్కడ నేనేం రాస్తాను అంటే డిఎన్ ఇంటూ టిఎన్ రాశాను, డిఎన్ ఇంటూ టీ. సో హౌ టు క్యాలిక్యులేట్ ద డిఎన్, డిఎన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. డిఎన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎన్. నాకు ఎన్ తెలుసు, ఎన్ నెంబర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నాట్ ఇట్ ద పవర్ ఆఫ్ మైనస్ నెంబర్ అండి. అప్పుడు డిఎన్ అవుతుంది అండ్ ఎంత అవుతుంది, ఎన్ నాట్ ఇట్ ద పవర్ ఆఫ్ మైనస్ నెంబర్ డి ఇంటూ మైనస్ నెంబర్ కదా. సో డెరివేటివ్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ వెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇట్ బికమ్స్ ఇక్కడ ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు సో డిఎన్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిఎన్ ఏం రాసుకున్నానంటే ఎన్ నాట్ ఇట్ ద పవర్ ఆఫ్ మైనస్ నెంబర్ డి ఇంటూ మైనస్ ల్యాంబ్డా. ఇది 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 నేను రాసుకున్నాను ఇంటూ టీ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ నుంచి నేను రాశానంటే. ఓకే, ఇప్పుడు నాకు టోటల్ కావాలి, టోటల్ సమ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద న్యూక్లియస్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మన మ్యాథ్స్ లో కానీ ఎక్కడైనా సరే ఒకటోది మొత్తం కావాలి అంటే అయ్యూ సిగ్మా నొటేషన్, లేదా కొన్ని సందర్భాల్లో అయ్యూస్ ఇంటిగ్రేషన్ మెథడ్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఇక్కడ నేను ఇంటిగ్రేషన్ మ్యాట్రిక్స్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి. సో టోటల్ లైఫ్ ఆఫ్ ఆల్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆల్ ద న్యూక్లియస్ డికేడ్ ఇన్ బిట్వీన్ టైమ్, ఇన్ బిట్వీన్ టైమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ టీ అండ్ టీ ప్లస్ డెల్టా టీ మాట్లాడాను, టీ అండ్ టీ ప్లస్ డెల్టా టీ మాట్లాడాను. ఇప్పుడు నా టైం ఎంటర్ వచ్చి స్టార్టింగ్ టైం ఎంటర్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ అంతే కదా. అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి అంటే ఇంటిగ్రేషన్ చేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే చాలు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, ఇంటిగ్రల్ ఆఫ్, సో ఇక్కడ ఎన్ నాట్ మైనస్ ఓకేనా ల్యాంబ్డా టీ ఇట్ ద పవర్ మైనస్ ల్యాంబ్డా టీ. సో ఇక్కడ ఇది టోటల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ అప్ ఉంది టైమే కదండి. కనుక చూడండి ఇక్కడ ల్యాంబ్డా కాన్స్టెంట్, ల్యాంబ్డా కాన్స్టెంట్ ఆల్రెడీ ముందు చెప్పాను, ల్యాంబ్డా కాన్స్టెంట్, ఎన్ నాట్ కాన్స్టెంట్. సో ఇక్కడ టైం పెట్టే మారుతుంది. సో లిమిట్స్ అనేవి ఏం చేయాలంటే టైం లిమిట్స్ గా తీసుకోవాలి ఇక్కడ, బికాస్ వేరియబుల్ ఎవరు టైం. సో టైం యొక్క ఇనిషియల్ వాల్యూ ఎంత, 0. టైం యొక్క ఫైనల్ వాల్యూ ఎంత, ఇన్ఫినిట్. ఓకేనా, అయితే దీన్ని మీరు కానీ అంటే ఇక్కడ మ్యాథ్స్ ఇంటిగ్రేషన్ ఇంకా మీకు అవ్వలేదు కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై అయింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ నాట్ కాన్స్టెంట్, ల్యాంబ్డా కాన్స్టెంట్ బయట లాగేసాను అనుకోండి. సో టీ ఇట్ ద పవర్ ఆఫ్ మైనస్ ల్యాంబ్డా టీ ఇంటూ ఇక్కడ. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఇక్కడ నేను ఒక చిన్న ఇది ఏం చేశానంటే డిఎన్ కదా, డిఎన్. సో డిఎన్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ నేను ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు అంటే ఎన్ డెరివేటివ్ చేశాను, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ చేయాలి కాబట్టి ఇంటూ డిటీ వస్తుంది, డిటీ మిస్ అవుతుంది అమ్మా ఇక్కడ, ఆ డిటీ వస్తుంది ఇక్కడ, ఇది డిటీ. సో ఇట్ బికమ్స్ డిఎన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ మెథడ్ అప్లై చేశాను అనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని ఇక్కడ ఇక్కడ సబ్స్క్రూట్ చేయాలి, ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్క్రూట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఉంది ఎంత, ఎన్ ఓకేనా. ఇది ఇక్కడ సబ్స్క్రూట్ చేశారు అనుకోండి,
minus n naught lambda integral of ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయట్లేదు t to the power of minus lambda t into dt ఓకే n naught n naught క్యాన్సిల్ అయ్యింది అనుకోండి అప్పుడు సపోజ్ ఇక్కడ గాని నువ్వు ఇంటిగ్రేషన్ చేస్తే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే సో దట్ ఇస్ ఈక్వల్ టు దీని వాల్యూ అనేది నేను చెప్పట్లేదు అమ్మా ఇక్కడ మీకు మ్యాథ్స్ లో వస్తాది ఓకేనా మ్యాథ్స్ లో వస్తాది కాబట్టి నేను సింపుల్ గా మాట్లాడేస్తాను టౌ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా వస్తాది దీని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది అంటే 1 బై లాంబ్డా స్క్వేర్ వస్తాది సో దట్ ఇస్ ఈక్వల్ టు 1 బై లాంబ్డా సో టౌ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1 బై లాంబ్డా ఈ ఒక్క ఫార్ములా గుర్తు పెట్టుకుంటే చాలు మీరు ఎందుకంటే ఇంటిగ్రేషన్ మీరు ఎగ్జామినేషన్ లో కూడా ఇంటిగ్రేషన్ చేయవలసిన అవసరం లేదు ఓకేనా ఎందుకంటే వి హావ్ టు యూస్ ఆ ఫార్ములాస్ అప్లై చేయాలి నెగటివ్ ఏదో ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఆ ఫార్ములా మీరు అంత ఎంత బైపీసీ వన్ దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ గా మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆ సబ్స్టిట్యూషన్ చేసివచ్చు కాబట్టి w is equal to ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ 1 బై లాంబ్డా కాబట్టి ఇక్కడ మనం టూ డెఫినేషన్స్ మాట్లాడాం ఒకటి ఏంటి అంటే ఆఫ్ లైఫ్ రెండోది మీన్ లైఫ్ వాట్ ఆర్ ద ఆఫ్ లైఫ్ రెండోది మీన్ లైఫ్ అంటే